విభజన చట్టం మీద కేంద్ర ప్రభుత్వానికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? విభజన జరిగిపోయింది కదా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రయోజనాల కోసం అని అంటే అది ఎట్లా లింక్ అవుతుందో నాకు అర్థం కాలేదు. మీరు ఉండవలతోనే ఫోన్ లైన్ లో మాట్లాడండి. అంటే మీరు కూడా ఫాలో అయ్యారు కదా, విశ్లేషిస్తారు. నాకు అది నాకు ఆ స్పిరిట్ లో అట్లా అనిపించింది. రైట్ ప్రసాద్ గారు, మీ విశ్లేషణ ఏంటి ఉన్నవల్లి గారి? ఇది ఒకసారి మీరు చెప్పే ముందు బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. భాను గారు నమస్తే. హలో భానుప్రకాష్ రెడ్డి గారు. రైట్, అది లైన్ ప్రాబ్లం ఉంది. ఏంటి ఆయన ఎవరి ప్రయోజనాల కోసము అని అనడంలో అర్థం ఏంటి? అంటే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ప్రయత్నం చేయకపోతే పరోక్షంగా అది తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించినట్టే అని అర్థం వస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆపేశాడో తెలంగాణతో చర్చల విషయాల్లో కానీ వేసు కానీ, జగన్మోహన్ రెడ్డి అక్కడ పురుషా పెట్టేశాడు. ఆయనగా ఆయన ఇంకా కామె పెట్టి పురుషా పెట్టాడు. ఆయన చాలా యాక్చువల్ గా ఆయన చంద్రబాబు టైంలో గవర్నర్ దగ్గర ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి కమిటీ నిర్ణయం ప్రకారం మనం విభజించుకోవాలని నిర్ణయానికి వచ్చారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. నరసింహన్ ఉన్నప్పుడు ఆ కమిటీ జనమల రామకృష్ణ ఎంతో ఉండేవారు. అయితే సెక్రటరీ చీఫ్ సెక్రటరీ లెవెల్లో కూడా కమిటీ వేశారు. వాళ్ళు కూడా డిస్కస్ చేసి ఏం చేయాలని. ఇప్పటికీ కూడా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కూడా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ పనిచేస్తున్నారు రెండు గవర్నమెంట్లను కూడా. అక్కడ చేసింది ఏంటంటే మనం తెచ్చుకో పదేళ్లకు ఉండగా కూడా జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాలకు 2014 2019 ఐదేళ్ల ముందే ఇక్కడ ఖాతాలు సెటిల్ చేసుకున్నాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిందని వదిలేశాడు. ఇక్కడ బిల్డింగ్ లో వాటా ఉంది వదిలేశాడు, ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో వాటా ఉంది వదిలేశాడు. ఇంకా మనకి 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి మానేశాడు. అసలు మనకి రావాల్సిన దాదాపు 100,000 కోట్ల రూపాయల క్యాష్ కాంపోనెంట్ ఉంది, దాని గురించి అలా మానేశాడు. అంటే ఈ ప్రయోజనాలన్నీ మనం నష్టపోతాం అన్నది ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు. విభజన జరిగిన తర్వాత విభజన సమస్యలు అనేవి కర్ణ తెలంగాణకు ఎంత ఉన్నాయో మనకి దానికి ఎట్టింపు ఉన్నాయి. ఇంకా వీళ్ళు కొన్ని సర్దుబాటు చేసుకున్నారు, మనం సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం లేవు. ఎందుకంటే ఆరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఇనిషియేషన్ ఇక్కడ పెట్టాము. వాటి దానిక నరసింహన్ వెళ్ళిపోయేటప్పుడు 51+49% కట్టాడు ఆయన, 52-48. ఆ పర్సంటేజ్ ప్రకారం మనకు రావాల్సింది ఇంకా తేలలేదు. చివరికి ఎవరు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఇవ్వాల్సిన డబ్బుల గురించి కానీ ఆ పోస్టుల గురించి కానీ స్టిల్ ఇంకా మనం గెలవబడుతున్నాం. అంటే నిజంగా చెప్పాలంటే రేపు రాబోయే చీఫ్ మినిస్టర్ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ కి చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మన విభజన చట్టం ప్రకారం తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద చట్టం అవుతుంది. అన్ని రకాల సమస్యలు వదిలేశాడు ఆయన. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మనకు నష్టం చేసినట్టే కదా. ఇవన్నింటినీ లోక్సభలో మన సుప్రీంకోర్టులో ప్రస్తావిస్తే కొన్నైనా పరిష్కారం అవుతాయనే ఉద్దేశం బహుశా వండవీలు గారికి ఉండొచ్చు. ఇవాళ వండవీలు గారు వేసిన కేసు వల్ల మనకు బలం పెరిగింది, మన వాదనకు బలం పెరుగుతుంది. మాకు రావాల్సిన 10 సమస్యలు పరిష్కరించండి అని ఒక ప్రత్యేకంగా కోర్టుకు వెళ్ళకలేదు, కోర్టులో ఒక అవకాశం వచ్చింది. దీన్ని బట్టి ఆయన వేసి సుప్రీంకోర్టుకి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, అది ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అసలు ముఖ్యంగా కానీ అంటే ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకించి ఆ విభజన జరిగిన తీరు గురించి అదంతా కోర్టులో మాట్లాడడం వల్ల ఆర్గ్యూ చేయడం వల్ల కొత్తగా పాత జరిగిపోయినది తప్పు మళ్ళీ మీరు కలవండి. చట్టంలో ఉన్న వాటిని అమలు చేయండి అని అడగడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటదేమో కానీ మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది కొత్తగా ఏదో చేయండి అనేది ఇప్పుడు చట్టాన్ని మార్చాలా? సుప్రీంకోర్టు కొత్తగా చేసే చట్టం ఏమి ఉండదు. ఈ చట్టంలో ఉన్న లోపాలను సవరించమని చెప్పగలుగుతుంది, కానీ ఈ చట్టం గురించి ఇంకా మాట్లాడడానికి లేదు. ఇది పార్లమెంట్ లో అయిపోయింది, ఆ విడిపోయే 2 సంవత్సరాలు అయిపోయింది. అసలు ఈ కేసు ఇప్పుడు వచ్చినందువల్ల వాదనలు వినడం ద్వారా జరిగిన ప్రక్రియ గురించి తెలుస్తుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తిగా ఆయన ఈ టాపిక్ ఎత్తారు.
ఎత్తి జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రమైనటువంటి విషయం కిరణ్ కుమార్ గారి పిటిషన్ కూడా ఉంది. చాలా మంది అసలు కొంతమంది గోవింద్ గారు కొంతమంది చివరి నిమిషం వరకు విభజన ఆపేస్తారు వీళ్ళు వీరులు బాహుబలి సరే అవన్నీ వదిలేద్దాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం టిఆర్ఎస్ మీద టిఆర్ఎస్ ప్రయోజనాల కోసము తెలంగాణ అలాగే కేంద్రం యొక్క సూచనలతో చేస్తారనేది మీరు గఫూర్ గారు అంటున్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. భానుప్రకాష్ రెడ్డి గారు మీరు విన్నారు కదా, ఇప్పుడు ఉండవల్లి గారు చెప్తున్నది ఏంటంటే విభజన చల్లదు అని మేము అప్పుడే పిటిషన్ వేసాము ఒక